మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో. టుడే వెరీ వెరీ స్పెషల్ డే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ లేడీ గవర్నర్ సరోజినీ నాయుడు బర్త్డే. ఈ బర్త్డే జాతీయ మహిళా దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో శ్రోతలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాదండోయ్, ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం కూడా. అందరికీ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇలాంటి అద్భుతమైన రోజు, అంతకంటే అద్భుతమైన ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. వారు ఎవరంటే, ఇంటిని చక్కబెట్టుకునే సాధారణ గృహిణి. ఇల్లాలిగా తన జీవన గమనంలో హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకోని మలుపు. ఆ మలుపు వల్ల ఇద్దరు తన పిల్లలతో కలిసి చచ్చిపోదాం అనుకుని పిల్లల కోసం బ్రతకాలి అనుకుంది. ఇప్పుడు ఎస్ఎస్ శ్రీ ఫుడ్స్ చైర్మన్ గా పేరు పొంది ఓడి గెలిచిన ఓ అమ్మ, లేడీ లెజెండ్ అవార్డు గ్రహీత శ్రీమతి సత్యకళారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి సత్యకళ గారు, మీకు స్వాగతం, సుస్వాగతం ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరపున మరియు శ్రోతల తరపున. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్. ముందుగా మీకు ప్రశ్న, మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ కుటుంబం గురించి వివరించండి మేడం. ఓకే అండి, తప్పకుండా. నా పేరు సత్యకళారెడ్డి, నాది కరీంనగర్ డిస్టిక్. మా మమ్మీ వాళ్ళు చొప్పదండి మండల్ కాటనపల్లి, మా డాడీ మా మమ్మీ వాళ్ళది. సో నేను పుట్టడం కరీంనగర్లో పుట్టాను. నా స్టడీ ఇంటర్ వరకు అయిపోయింది. నాకు ఇద్దరు తమ్ములు, అక్క, నేను నలుగురు. అక్క చనిపోయారు నేను 7th క్లాస్లో ఉండేటప్పుడు. తర్వాత నేను, తమ్ములు ఇద్దరు, అదే నేను అక్కడ కరీంనగర్లో పుట్టి పెరిగి చదువుకుందంతా అక్కడే. ఓకే అండి. మరి మీ పెళ్ళయ్యాక మీ భర్త హాయిగా ఇద్దరు పిల్లలతో జీవితం సాగి సాఫీగా ఉంది అనుకున్న సమయంలో అనుకోని మలుపు జరిగింది. మరి దానివల్ల మీరు చనిపోవాలి అనేంత నిరాశతో ఉన్నారు. అటువంటి అప్పుడు మీరు ఏం చేశారు, అలాంటి పరిస్థితి అసలు మీకు ఎందుకు వచ్చిందండి? చెప్తా అండి. యాక్చువల్గా నేను కరీంనగర్ నుండి 2001లో నేను హైదరాబాద్కి వచ్చాను మా హస్బెండ్ నేను. మా హస్బెండ్ ఒక ప్రైవేట్ ఫుడ్ ఫ్యాక్టరీ, అంటే బ్రెడ్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా చేరారనమాట. అప్పుడు మేము చాలా చిన్న ఏజ్, 20 ఇయర్స్ కూడా, 21 ఇయర్స్ ఉంటుండే అప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. మా హస్బెండ్ మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం 17 ఇయర్స్ వరకు బ్రెడ్ కంపెనీలోనే ప్రొడక్షన్ సూపర్వైజర్గా చేశారనమాట. సో ఇంకా అదే ఎక్స్పీరియన్స్ మా హస్బెండ్కి. దానివల్ల నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. పిల్లలు కూడా మమ్మీ వాళ్ళు పెంచుకునే వాళ్ళు, మాకు తక్కువ శాలరీ హైదరాబాద్లో ఉండలేమని. తర్వాత 9th క్లాస్ నుండి ట్రాన్స్పోర్ట్ అవన్నీ సరిగా లేవని, పాప 9th క్లాస్ అప్పుడు, బాబు 7th క్లాస్ అప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా అలా కొంచెం నేను హౌస్ వైఫ్గా ఉంటూ శారీస్ అవి ఇవి సేల్ చేసుకునేదాన్ని అనమాట. ఇంకా 2016లో మాకు మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అవుతారు అదే ఊర్లో, వాళ్ళకి కొంచెం, వాళ్ళకి ఏమన్నారంటే, బాబాయ్ మీ దగ్గర మనం ఫ్యాక్టరీ పెడదాం, మా దగ్గర అమౌంట్ ఉంది, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెట్టారనమాట మా హస్బెండ్ దగ్గర. సో మా హస్బెండ్ కూడా వెళ్ళి పండగకి వెళ్తున్నాం, సంక్రాంతికి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళే ప్రపోజల్ పెట్టారు. అంత ఓకే అనుకుని 2016 జాన్లో మేము ఆ జాబ్ వదిలేసాము. యాక్చువల్గా మేము రుణపడి ఉండాలి అంటే నందా ఫుడ్స్ స్పెన్సర్స్ బ్రెడ్ MD శ్రీనివాసరావు గారు, వాళ్ళ మేడంకి, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మా డాడీతో మాట్లాడి ఆ అంకులే తీసుకొచ్చారు ఇక్కడికి. సో అక్కడ నుండి మా హస్బెండ్ ఇంకెక్కడ జాబ్ చేయలేదు, ఆ అంకుల్ దగ్గరే చేశారు, ఇంకెక్కడ చేయలేదు అనమాట. సో అయిపోయింది అక్కడ నుండి. 16-17 ఇయర్స్ తన దగ్గరే చేశారు, అదే ఎక్స్పీరియన్స్. సో ఇంకా కంపెనీ 2016లో వీళ్ళు ప్రపోజల్ పెట్టినాక మాకు కూడా ఓకే అనిపించింది. మా బ్రదర్ నాకు హెల్ప్ చేస్తానని, అంటే మా ఆయన ఓన్లీ వర్కింగ్ పార్ట్నర్ ఉందాం అనుకున్నారు. కానీ మా బ్రదర్ ఏం చేశారంటే, ఒకరి దగ్గర ఎలాగో కొంచెం ఇదిగా ఉంటుంది, మీరు కూడా అమౌంట్ పెట్టి షేర్ తీసుకోండి అని చెప్పేసి, వాళ్ళు ఒక పార్ట్నర్ 40%, ఇంకా మేము 20-20% అట్లా పెట్టుకుందాం అనుకుని అలా జాయిన్ అయ్యామండి. ఒక కంపెనీని కరెక్ట్ 6 మంత్స్ లో మా ఆయన గెట్ ఆన్ చేసి మార్కెట్ లో స్ప్రెడ్ చేశారు. ఎక్సలెంట్ అండి. అంటే ల్యాండ్ చూసి, షెడ్ వేసి, కరెంట్ పెట్టించి, వాటర్ పెట్టించి, ప్రతిది ఎవ్రీథింగ్ మా ఆయన చూసుకున్నారు. అలా చూసుకొని 6 మంత్స్ లో మార్కెట్ లోకి బిస్కెట్ వచ్చేసింది. దాని పేరు
ఫస్ట్ మేము పెట్టిన కంపెనీ పేరు ఎస్ఏఆర్ ఫుడ్స్ అండి. దాన్ని బయటకు తీసుకురావడంలో మా ఆయన కృషి చాలా ఉంది. అందులో తనకి నేను ఎంకరేజ్ చేయడం ఎలా అంటే, తను 2016 లో జాబ్ మానేసినప్పటి నుండి 8 మంత్స్ ఆగస్ట్ 2016 వరకు వాళ్ళ వాళ్ళు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ వచ్చుడు వాళ్ళు వచ్చుడు అందరినీ నేను ఒక్కదాన్నే చూసుకున్నాను మా ఇంట్లో. మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే రెంట్ కూడా బయట వద్దు, వేస్ట్ అవుతుంది, చుట్టాలు కదా, అబ్బాయిలు మన పిల్లలే కదా అనేసి నేను వాళ్ళని మొత్తం మందిని నా ఇంట్లో ఫుడ్ పెట్టి నేను చీరలు అమ్ముతూ అంత దాదాపు 10 మెంబర్స్కి నేను చూసుకున్నాను 8 మంత్స్. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు మీరు శారీస్ అమ్మేవారా అండి? నేను ఇంట్లో శారీస్ అమ్ముకుంటాను అనమాట, ఆన్లైన్ గానీ నార్మల్ గా గానీ. నా బిజినెస్ నేను అంటే పెట్టుబడి లేకుండా ఏదో అలా టైం పాస్ చేసుకుంటాను, అలా కొంచెం మనీ తీసుకుంటూ అట్లా చేసి మా హస్బెండ్ కి కొంచెం తోడుగా ఉంటాను అనమాట. ఎప్పుడు పిల్లల ఫీజులు అంటే ఏంటి ఇవంటే ఏంటి నా పని నేను చూసుకుంటాను. నార్మల్ హౌస్ వైఫ్ నేను, నేను ఎక్కువ కూడా చదువుకోలేదు, ఇంటర్ వరకు చదువుకున్నాను. అలా చేసిన మమ్మల్ని ఓన్లీ 6 మంత్స్ లో వాళ్ళకి డబ్బులు కనిపించాయి. ఎవ్రీ మంత్ 1 లాక్ 2 లాక్స్ వరకు వచ్చాయి మార్కెట్ లో నుండి బిస్కెట్ కంపెనీకి. అయితే దాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే మా హస్బెండ్ నే పక్కకు తప్పించారు. అయ్యో, సో దాని వల్ల మా హస్బెండ్ ఏంటంటే ఇంట్లో చెప్పలేకపోయాడు. కాకపోతే మార్కెట్ స్ప్రెడ్ చేయడానికి ఎవరికైనా బిజినెస్ లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో అలా మా హస్బెండ్ ఏం చేశారంటే కంపెనీ మనీ సేల్స్ మెన్లకి తక్కువ రేట్ ఇచ్చుకుంటూ అలా రాసి పెట్టాడు. అన్ని చేసి పెట్టేసేసరికి వాళ్ళకు తెలుసంట, అన్ని తెలుసంట, కానీ మాకు చెప్పలేదు ఏది. నాకు అన్ని చేసి మార్కెట్ స్ప్రెడ్ అయిన తర్వాత మా ఆయననే పక్కకు నెట్టేసి వాళ్ళు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా ఏం చేశారు, డిప్రెస్ లోకి వెళ్ళిపోయారు. నేను ఇలా చేశాను, మా తమ్ముడు నాకు హెల్ప్ చేశాడు 8-12 లాక్స్ వరకు అందులో పార్ట్నర్షిప్ కోసం అనేసి. ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసేసుకున్నారు. ఇంకా పైకి వెళ్ళి అప్పులు చూపెట్టేసి వా 6 మంత్స్ లోనే మా హస్బెండ్ ని బయటకు పంపించేసరికి తిని ఎక్కడ ఎవరికి చెప్పుకోలేక, ఎవరేమంటామో ఇంట్లో ఏమంటామో అని ఫ్యామిలీని ఫేస్ చేయలేక తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. అక్కడ ఏమైందంటే ఇంకా మేము నేనేం చేయాలో నాకు తోచదు కదా, మాకేం తెలీదు. 2 మంత్స్ వరకు కంటిన్యూగా మార్నింగ్ లేచినారు, రెడీ అవుతున్నారు, ఎప్పట్లాగానే కంపెనీకి వెళ్తున్నారు. కానీ ఆ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు మా ఇంట్లో తిని నాతో నుండి మా ఇంట్లో పిల్లల్లాగా ఉన్న వాళ్ళు మా ఇంటికి రావడం మానేశారు, నాతో ఫోన్లు మాట్లాడడం మానేశారు. ఎందుకు అవుతుంది నాకేం తెలీదు. ఏమైంది అంటే లేరా అంటే ఉన్నారండి, నేను కూడా నాకేం చెప్పట్లేదు. అయిపోయింది. నేను తర్వాత మా తమ్ముడు ఒకరోజు ఫోన్ చేసి, మా తమ్ముడు నాకు రియల్ గా అంటే నాకు నా చిన్న తమ్ముడే బ్యాక్ బోన్, డాడీ కావచ్చు, తమ్ముడే కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఎవ్రీ రిలేషన్ అయినా తను ఒక్కడే మమ్మల్ని చూసుకుంటాడు అనమాట. సో తను నాకు హెల్ప్ చేసిండు కదా, నాకు బ్యాక్ బోన్ ఆయననే కాబట్టి ఆయనను కూడా నా నుండి దూరం చేశారు. ఎలా అంటే మామయ్య బాబాయ్ ఇలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు, ఇలా అప్పులు చేశాడు 12 లాక్స్ వరకు అని చెప్పేసి ఆయన మీద, ఆయన బావ మీద బావమరిదికి కంప్లైంట్ చేశారు. ఎలాగంటే మాకు ఎవరెవరు సపోర్ట్ వాళ్ళందరినీ నా నుండి దూరం చేసుకుంటూ వచ్చారు. నాకు ఇంత ప్లాన్డ్ గా అంటే ఇప్పుడు అప్పటికి హస్బెండ్ వెళ్ళిపోయారా, మీ తమ్ముడికి మీ గురించి, మా తమ్ముడికి నా గురించి చెప్పేసరికి మా అంటే మా హస్బెండ్ కి అప్పటికి వెళ్ళిపోలేదు, ఇంకా ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు కానీ ఇంట్లో ఉండట్లేదు. ఐ మీన్ బయట డ్యూటీకి వెళ్తున్నట్టే మా దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట, కంపెనీకి వెళ్తున్నట్టు అలా వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో, రోడ్ల మీద ఎక్కడ తిరుగుతున్నారో, తన బాధ ఏంటో ఎవరికి చెప్పుకోవట్లేదు. అలా అయిపోయిన తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చిన తర్వాత నేనేం అడగలేదు, కాకపోతే పిల్లల స్కూల్ అవి ఉన్నాయి కదా, మనీ కావాలి కదా, రెంట్ కూడా మీరు ఇవ్వట్లేదు, మరి అడుగుతున్నారు, ఇలా అడుగుతాం కదా, నేను డైరెక్ట్ అడగలేకపోయాను. ఇంకా తను ఏం చేశారంటే తనకి ఏదో తెలుసును, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి తను ఎస్కేప్ అయిపోయారు. ఇంకా లేరు, లేరు అయిపోయిన తర్వాత మామూలుగా డైలీ వెళ్ళినట్టు వెళ్తాను అంటే ఒక మాట అయితే మాతో అన్నారు, కరీంనగర్ వెళ్తాను నేను, మళ్ళీ వచ్చినాక డబ్బులు ఇస్తాను అన్నారు. అంతే, మేము అంతే ఒకటే నేను మనసులో పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే అయిపోయింది తమ్ముడు మళ్ళీ కాల్ చేసి ఇలా ఇలా చేశారంటే నీకు మొన్న మొత్తం చెప్పలేదు, ఇది జరిగిందంట, ఉన్నాడా బావా, అడగమ్మా అని ఒకసారి అడిగితే లేరు. అంతలోపు మేము మళ్ళీ కాల్ చేసేసరికి స్విచ్ ఆఫ్, 2 డేస్ అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్, ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక అప్పటి నుండి మాకు టెన్షన్ మొదలైపోయింది. ఇక్కడ మా తమ్ముడు మమ్మల్ని తిట్టేశాడు, ఇంకా మిమ్మల్ని నేనేం చేయలేను అది ఇది అని చెప్పేసి ఈయన తిట్టారు. అక్కడ నుండి అమ్మకు నాకు అంటే తమ్ముడికి అమ్మకు గొడవ అవుతుంది, నా అంటే అమ్మ మాకు సపోర్ట్ చేస్తే తమ్మునికి దూరం అవుతుంది, తమ్మునికి సపోర్ట్ చేస్తే నాకు దూరం అవుతుంది కదా. అలా ఒక్కసారిగా తమ్ములని మమ్మల్ని అంటే నాకు ఒక్కదానికి నా ఫ్యామిలీ మొత్తాన్ని దూరం చేశారు వాళ్ళు.
అయ్యో ఇకప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంటి దగ్గరికి ఆ కంపెనీలో ఎవరైతే స్టాక్ ఇప్పించిండ్రో 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మా హస్బెండ్ ముఖం చూసి స్టాకిస్ట్ మైదా ఏంటి, డాల్డా ఏంటి, కవర్ ఏంటి, అన్ని ఉంటాయి కదా, షుగర్ ఏంటి, ఈ మెటీరియల్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కంపెనీకి వెళ్తే మా ఇంటికి పంపించారు వాళ్ళు. వెళ్ళి రాజేశ్వర్ రెడ్డిని కనుకోపు, మా హస్బెండ్ పేరు రాజేశ్వర్ రెడ్డి, ఆయనను ఆయన ఇల్లు చూపెట్టడం, వెళ్ళిపోవడం, వాళ్ళు ఇల్లు చూపెట్టడం, వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వచ్చాడు. నాకు ఇంతవరకు నేను మా ఇంటికి నా రిలేటివ్స్ తప్ప ఇంకెవరిని నేను అలౌట్ చేయను, ఈవెన్ ఫ్రెండ్స్ ని కూడా అలౌట్ చేయను. అంటే మేము అంత పెద్ద సిటీలో పెరిగి రాలేదు మేడం, ఎవరన్నా వస్తే ఏమన్నా అనుకుంటారేమో అనే ఫీలింగ్ తో ఉంటాం కదా, అమ్మ నాన్న పెంచితే ఎలా పెంచుతారు, అలాగే ఉన్నాం. ఎవరిని రానివ్వకపోయే వాళ్ళం ఇంటికి, ఫ్రెండ్స్ సర్కిల్ లో గానీ అట్లా ఉన్నా నా ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చుడు. ఒక రోజు నైట్ 1 o'clock ఇద్దరు ముగ్గురిని పంపించారు, ఈయన లేదు ఇంట్లో, ఆల్రెడీ వెళ్ళిపోయి 1 week 15 days అవుతుంది, అలా పంపించారు. పంపించేసరికి నాకు ఇంకా ఆ రోజు చాలా బాధేసింది, ఈయన ఫోన్ ఆన్ లో లేదు, అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఎవరన్నా ఇంటికి వచ్చిపోతున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. రాత్రి 1 o'clock వచ్చేసరికి ఇంకా నాకు శివరంగా వచ్చేసింది, ఇంట్లో ఎదిగిన అమ్మాయి ఉంది, 19 ఇయర్స్ 18 ఇయర్స్ అమ్మాయి ఉంది, నేనున్నాను, మా చిన్న బాబు ఉంటాడు, వాడు 17 ఇయర్స్ ఇంటర్ చదువుతున్నాడు వాడు. అప్పుడు నేనేం చెప్పాలి మేడం, మీరు చెప్పండి, ఎవరైనా చూసే వాళ్ళు ఏమనుకుంటారు. అవును, నేను ఆ బాధతో ఇంకా నేను వాళ్ళను ఆపేశాను. ఇంకా చాలా అంటే చాలా రూడ్గా మాట్లాడాను, తెల్లవారు ఫోన్ చేసి ఎవరైనా నా ఇంటికి వస్తే నాకు చాలా అసలు నచ్చదు, రావద్దు అని చెప్పేసి చెప్పేశాను. చెప్తే మీ హస్బెండే కదా తీసుకున్నాడని కొంచెం మంది వచ్చి ఇంటికి వచ్చి గొడవ పెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని భరిస్తున్నా మేడం, ఒక్కొక్కటి భరించాను. ఇంకా చాలా వరకు ఆ నైట్ ఇంటికి ఎప్పుడైతే ఎవరైతే వచ్చారో ఇక తెల్లవారి మా బాబును హాస్టల్ నుండి తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి అప్పుడు అడిగాను అనమాట. అప్పటికి మా హస్బెండ్ జాడలేదు, ఇక మేము అనుకున్నాము ఈయన ఉన్నారో చనిపోయారో ఏమైనారో తెలీదు, తమ్ముళ్ళు లేరు, అత్తగారికి చెప్పినా పట్టించుకోరు, ఎవరు ఏది చేయరు, నేను ఫ్రెండ్స్ కి చెప్పుకోలేను, పరువు పోతుంది, ఎవరి హెల్ప్ తీసుకుంటాను నేను, మీరు చెప్పండి మేడం. ఒక హెల్ప్ గా ఉన్న అమ్మాయిని నేను ఎలా చేస్తాను మీరు చెప్పండి. అంతే కదా, హ్యాపీగా ఉన్నామంటే అందరూ మన వాళ్ళే అంటూ వస్తారు, కూర్చుంటారు, తింటారు, వెళ్తారు, మన కష్టం వచ్చిందంటే పారిపోతారు, చాలా వరకు దగ్గరికి రారు. నేను అలా అడగను కూడా, నేను ఇంతవరకు ఎప్పుడన్నా నేను మనీ అడిగానంటే నాకు మా తమ్ముడు తప్ప నాకు ఎక్కువ ఎవరు హెల్ప్ చేయరు, నేను తమ్ముడు దగ్గర తీసుకుంటాను ఇచ్చేస్తాను. తమ్ముడు వాళ్ళు ఎప్పుడు అయినా కూడా ఒకటే మాట చెప్తారు, ఎప్పుడు జెంట్స్ కానీ ఎవరిని మనీ అడగద్దు, అడిగితే లూజ్ అయిపోతారు లేడీస్, అట్లా నాకు కొంచెం చెప్పి వాళ్ళ లిమిట్ లో ఉంచుకుంటారు నన్ను. నాకు ఎప్పుడైనా మంచి చెప్తారు కానీ చెడవైతే ఎవరు చెప్పారు కదా. నా తమ్ముడు ఉన్నంత వరకు నాకు బాధ లేదు మేడం, సీరియస్ గా చెప్తాను. ఎప్పుడైతే నా తమ్ముడిని నాకు దూరం చేశారో, అమ్మను నేను ఎవరికి నా వల్ల ఎవరు దూరం అవ్వద్దని ఇంకా నేను అందరికి దూరంగా ఉన్నాను. పిల్లలు నేను, పిల్లలు నేనే వండుకుంటా. అంటే ఇప్పుడు బ్యాక్ బోన్ అన్నారు కదా, మీ తమ్ముడు నీకు బ్యాక్ బోన్ లాగా హెల్ప్ చేశాడు అన్నారు కదా, అందుకని వీళ్ళు చీట్ చేశారు కదా, ఈ అబ్బాయిలు మీ హస్బెండ్ ని మోసం చేశారు. మరి మీ తమ్ముడు సపోర్ట్ వచ్చి వాళ్ళ మీద గొడవేసుకోవడమో ఏమన్నా చేస్తాడేమో అన్న ఉద్దేశంతో ముందు మీకున్న సపోర్ట్ ని కట్ చేశారు వాళ్ళు. అది ఎందుకు కట్ చేశారంటే కూడా చెప్తున్నా వినండి, ఆయన మామే ఎవరైనా మేడం, ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి నెగిటివ్ చెప్తేనే నమ్ముతాం, పాజిటివ్ చెప్తే ఎవరు నమ్మం, ఫస్ట్ థింగ్. అది అయిపోయింది. మా హస్బెండ్ గురించి ఏం చెప్పారంటే ఇలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు, 12 lakhs కంపెనీకి వస్తలేడు, ఏం చేశాడో తెలియదు, ఎవరికి ఇచ్చాడో తెలియదు, అది ఇది అని చెప్పేసి ఆయనకు చెప్పి ఆయన కోపం తెప్పించారు. ఆయన అడిగితే బావ ఇంట్లో లేరా లేరు, ఇదే సమాధానం వస్తుంది. ఆయన కోపం వస్తుంది కదా, ఆయన కూడా నిజం తెలుసుకోవాలి కదా. ఆయన నిజం తెలుసుకుందామంటే ఈ పర్సన్ మనకు లైవ్ లో ఉండాలి కదా మేడం. ఈయన లేరు, వస్తుంది మీ తమ్ముడికి కోపం, ఒకవైపు చూసి నీ కష్టం చూసి ఒక కోపం వస్తుంది, డబ్బు పోయింది బావ కనిపించట్లేదని ఇంకో కోపం వస్తుంది. అంత కుడితే 6 months 7 months కూడా కాలేదు కదా మొత్తము. సో 2016 June లో కంపెనీ స్టార్ట్ అయింది, 2017 June కల్లా వీళ్ళు ఈయన ఎస్కేప్ చేయించారు కదా, ఏం చేస్తాం మేడం. అంత కష్టపడి అంత చేసి మార్కెట్ లకు నేమ్ తెచ్చి కంపెనీ తెచ్చిన తర్వాత అలా మోసం చేస్తారని మేము అనుకుంటామా, మీరు చెప్పండి. ఇంట్లో అన్నం పెట్టి వాళ్ళకు సర్వీస్ చేసి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇంత మోసం చేశారు. మరి
చేశారు. ఇంకా అయిపోయింది, నేను 8 నెలలు మేడం 1 నెల ఈవెన్ ఒక రైస్ బ్యాగ్ కూడా తీసుకొచ్చి పెట్టలేదు. మళ్ళీ వాళ్ళు కరోడ్పతి అని చెప్పుకుంటారు. అయినా నేను ఎవరికి రైస్ కోసం, నేను అనంటున్నా నేను ఒక లేడీగా నేను ఇంత మందిని పెంచుకుంటూ వచ్చాను నా పిల్లలతో సహా వాళ్ళు అనేసి. మరి అలాంటప్పుడు వాళ్ళకి తెలీదా అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా కడుతుంది, రెంట్ ఎలా కడుతుంది, మనకి ఇంత మందికి ఫుడ్ ఎలా పెడుతుంది, మనం కొంచెం కాకపోతే కొంచెం ఇద్దామని ఆలోచన. ఎవరమైనా పేయింగ్ గెస్ట్ గా నన్ను అంటారు కదా మేడం, ఏది లేదు. అయినా సరే నేను ఊరుకున్న మార్నింగ్ టిఫిన్ అన్ని ఎంత ఖర్చు ఉంటుంది, ఒక 10 మందికి పెద్ద పెద్ద పిల్లలు అంటే 25, 26 ఇయర్స్, 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఎలా ఉంటారు మీరు చెప్పండి. అవును మరి, బాగానే ఖర్చు వస్తుంది, ఫుడ్ అనుకో మెయింటెనెన్స్ అనుకో అన్ని ఖర్చు వస్తుంది. నా పిల్లలు కదా, మాట జారొద్దు అనేసి మనసులో పెట్టుకుని పెంచుకున్నాను మేడం. అన్ని చేసి అన్ని అయిపోయిన తర్వాత ఇంతలా నన్ను చాలా బాధ పెట్టారు. నాకు పిల్లలకి కూడా నేను 100 రూపాయలు ఇవ్వలేని స్టేజ్ కు తెచ్చుకున్న నా ఓన్ సంపాదన కూడా. అయ్యో అంటే అయిపోయింది, అక్కడికి అయిపోయిన తర్వాత ఇక ఏ రోజు అయితే మాకు ఈయన పత్తకు లేడు అయిపోయింది. ఈయన నేను ఈయనను కూడా ఇంక వదిలేసుకున్నా మేడం. అందరు రా వచ్చేసరికి ఇక్కడ కూడా మమ్మల్ని మోసం చేశాడేమో, ఈయననే చేశాడేమో, అందుకే పారిపోయాడేమో, లేకపోతే ఏమయ్యాడా అని చెప్పేసి ఇక నేను ఎవరికి చెప్పకుండా అమ్మ వాళ్ళకు దూరంగా ఉన్నాను, తమ్ములకు దూరంగా ఉన్నాను. ఈయన కూడా ఫోన్ చేస్తున్నాం, అది కలవట్లేదు. బాబును హాస్టల్ నుండి తీసుకొచ్చాను. ఏ రోజు అయితే నైట్ వాళ్ళని పంపించారో ఇంకప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట. తెల్లవారుదాకా డిసైడ్ అయిపోయి బాబుని రమ్మనిపించి తీసుకుని వచ్చింది పాప. తీసుకుని వచ్చిన తర్వాత డోర్లు పెట్టి సోఫాలో కూర్చోబెట్టేసి బాబుని అడిగాను అనమాట, నాన్న మరి మన పరిస్థితి ఇది, అక్క పెద్దగా అయిపోయింది, అమ్మమ్మ వాళ్ళు లేరు, నానమ్మ వాళ్ళు ఫస్ట్ నుండి మనకు లేరు, ఎవరు ఎంకరేజ్ చేయరు, మనదే తీసేసుకున్నారు, సో ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు అని నేను ఫస్ట్ బాబునే అడిగాను ధైర్యం చేసి. అంటే అడగలేను కన్న తల్లిని, కానీ తప్పదు మేడం నాకు. మరి ఇప్పుడు పరువు పోయి బ్రతికేదానికంటే పరువు కోసం ప్రాణం తీసుకోవడం బెటర్ కదా అని నేను అనుకుంటాను ఎప్పుడు. అలాగే బాబుని అడుగుతున్నాను అనమాట. అంటే నాకు బాబు అంటే చాలా ప్రాణం ఫస్ట్ నుండి. అయినా ఆయన డెలివరీ అప్పటి నుండి క్రిటికల్ గానే నేను ఇచ్చేసాను, ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. పాప నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా డేర్ ఉంటుంది అమ్మాయికి. ఇద్దరు ఇద్దరిని కూర్చుండబెట్టేసి అడిగితే పాప ఫస్ట్ బాబుని అడిగాను. మరి ఉన్నది, రేపు వెళ్ళిన అక్కకు ఇంకో 2 ఇయర్స్ అయితే పెళ్లి చేయాల్సి వస్తుంది, మన దగ్గర ఎవరు లేరు, ఏమీ లేదు, డాడీ వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి, ఉన్నారో లేరో కూడా మనకు తెలీదు, మరి మన ముగ్గురం చనిపోదామా అని అడిగాను. అడిగితే బాబు నీ ఇష్టం అని అనేసాడు. ఇంకా పాప కూడా ఆలోచించి నీ ఇష్టం మమ్మీ అనింది. గ్రేట్ అండి, అంటే అట్లాంటి సిచ్యుయేషన్ ఎదుర్కొని మీరు ఈ పొజిషన్ లో ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నాకే ఏడిపోస్తుంది మీతో మాట్లాడుతుంటే. ఇప్పుడు సక్సెస్ అయ్యారు కదండి, ఇంకెందుకు బాధపడ్డం, ధైర్యంగా చెప్పండి. మీరు కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిల్చుకున్నారు, జీవితంతో పోరాడారు. ఇప్పుడు అస్సలు ఏడవకూడదండి, ఏడ్చే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. మిమ్మల్ని అన్న వాళ్ళు కూడా సిగ్గుతో తల వంచుకునేలా బతికారు మీరు. మీరు ఎందుకండి ఏడవటం, మాట్లాడండి. ఏడవడం ఎందుకంటే వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు రోజుకు 100 సార్లు చచ్చిపోతున్నా. ఎంత గెలిచినా ఆ రోజు నేను రాంగ్ స్టెప్ తీసుకుంటే ఈ రోజు ఇద్దరు, ఆ రోజు నేను చనిపోయి వాళ్ళు బ్రతికినా, వాళ్ళు బ్రతికి నేను చనిపోయినా, ఏ రకంగా చూసినా కూడా మేము ఓడిపోయే వాళ్ళం కదా. లేదండి, గెలిచారు, చాలా చక్కగా గెలిచారు. మిమ్మల్ని ఓడించిన వాళ్ళ ముఖం మీద కొట్టేలా బ్రతుకుతున్నారు. మీ సంసారాన్ని మీరే చక్కబెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఏడవలసిన అవసరమే లేదు. క్షణికావేశంలో తప్పు తీసుకునే తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఎదుర్కొన్నారు. మీరు నిజంగా ఇంకా ధైర్యంగా మాట్లాడాలి. గ్రేట్, మీరు ఆడవాళ్ళందరికీ కూడా ఆదర్శం. కేవలం వంట పనే కాదు, ఇంటిని చక్కదిద్దుకోవచ్చు, ఎవరి తోడు ఏ సహాయం లేకున్నా బ్రతకవచ్చు అని బ్రతికి నిరూపించారు. మీరెందుకండి బాధపడ్డారు? కాకపోతే ఏంటంటే ఆ రోజు నేను తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల నా ఇద్దరు పిల్లల లైఫ్ ఏమవుతుండే. అఫ్ కోర్స్ నేను రెడీగా పెట్టుకున్నాను, అన్ని పాయిజన్ కూడా రెడీ పెట్టుకున్న, టాబ్లెట్స్ తీసుకుని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లలు నేను చనిపోదామా అని అడగడానికి ముందే నేను ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా ఆలోచించుకుంటున్నా. ఎంత మదన పడి ఉంటారో కదా, మాట అడగటానికి కూడా అసలు నాకు ఊహకే, నాకే చాలా ఏడిపోతుంది. అంటే బ్రతకడం అందరు ధైర్యంగా ఉంటారు, కానీ చావాలి అంటే కూడా చాలా ధైర్యం కావాలి. పిల్లల్ని పట్టుకొని ఒక తల్లిగా వాళ్ళని చచ్చిపోదామా అని అడగాలంటే అప్పుడు నువ్వు ఎంతగా మనసు చంపుకుంటావో అనిపిస్తుంది. చచ్చిపోదాం ఎందుకు అనుకున్నాను మేడం, మరి పరువు కోసం ప్రాణం తీసుకోవడమే బెటర్ కదా మేడం. ఇలా ఒక నేమ్ తెచ్చుకోవడం కంటే
కరెక్ట్, అది మనం అనుకుంటాం. అదే అర్ధరాత్రిలో వేరే వాళ్ళు వచ్చి మనకి ఇబ్బంది పెడితే మనకి ఎందుకు బతకాలా అనిపిస్తుంది. కానీ అలాంటి స్థితి నుంచి మీరు ఉన్నత స్థితికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏడవకూడదండి, అసలు అస్సలు ఏడవకూడదు. చాలా ధైర్యంగా గర్వంగా చెప్పాలి. నేను భార్యగా మీరు ఓడిపోయారు కానీ అమ్మగా గెలిచారండి. మీరు గెలిచిన మీరు ఏడవటానికి. మేడం, నేను ఆ మాట అడిగినప్పుడు అమ్మగా చనిపోయాను కదా, నిస్సహాయ స్థితిలో ఉన్నాము అప్పుడు. మేము నిజంగా మా దగ్గర ఏమీ లేదు, ఎవరు లేరు. కనీసం చెప్పుకొని ఏడుద్దామా అంటే అమ్మ లేదు, అత్త లేదు, అసలు భర్త లేడు, తమ్ములు లేరు, ఎవరు లేరు, ఇద్దరు చిన్నపిల్ల. కాదండి, మీరు ఆ మాట అడిగింది ఒక భార్యగా అడిగారు, భర్త వదిలిపోయిన భార్యగా నిస్సహాయ స్థితిలో అడిగారు. కానీ వెంటనే అమ్మ మనసు నిద్ర లేచింది కాబట్టి అమ్మగా మీరు గెలిచారు. మీరు అమ్మగా ఆ ప్రశ్న అడగలేదు, ఓడిపోయిన భార్యగా అడిగారు, అసమర్థుడి భార్యగా అడిగారు. అమ్మగా గెలిచారండి. మీరు అడిగిన ప్రశ్న అమ్మగా కాదు, భార్యగా అడిగారు మీ పిల్లల్ని. అమ్మ మనసు మేల్కొంది కాబట్టే బతికారు, బ్రతికిస్తున్నారు, నలుగురికి ఉపాధి ఇచ్చారు. ఇప్పుడు మీరు గర్వపడాలి మీరు చేసిన ఈ సాహసానికి. మీరు అడిగిన ప్రశ్న అమ్మ కాదండి, భార్యగా ఉన్న స్థానంలో అడిగారు. కానీ అమ్మ స్థానం మిమ్మల్ని గెలిపించిందండి. అమ్మ మనసు చావకుండా అడ్డుకుంది. సో అమ్మ ఎప్పుడు అందరూ బాగుండాలనే కోరుకుంటుంది. చచ్చిపోవాలన్న కోరిక నుండి బ్రతుకు మీద ఆశ పుట్టించింది మీలో ఉన్న అమ్మ. మీరు అడిగిన ప్రశ్న అమ్మ కాదు, గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో ఎప్పుడు కూడా ఓడిన భార్యగా మీ పిల్లల్ని అడిగారు, గెలిచే అమ్మగా మీరు అడగలేదు. గెలిపించింది అమ్మ మనసు మీ పిల్లల్ని, మిమ్మల్ని గెలిపించింది. మీరు అమ్మగా గెలిచారు. అమ్మగా గెలిచాను కరెక్టే, కానీ ఆ మాట అనేది నేను చచ్చిపోయిన బ్రతికే ఉంటుందేమో పిల్లల మనసులోని భయం వేస్తుంది మేడం. ఒక్కొక్క రోజు అమ్మ మమ్మల్ని చంపేస్తా అనింది కదా. అలాంటి అమ్మ మమ్మల్ని పొజిషన్ కి తెచ్చుకుందని గర్వంగా ఫీల్ అవుతారండి. ఎప్పుడు కూడా అలా అండి మీరు. ఇప్పుడైతే అదే మాట అంటారు పిల్లలిద్దరికి. నేను వాళ్ళు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు వాళ్ళ మాటలలో ఎక్స్ప్రెస్ చేయరు, కానీ వాళ్ళు చేస్తారు. నాకు ప్రతిదీ నా రెండు కళ్ళు వాళ్ళు. నేను కొత్త కంపెనీ పెట్టేటప్పుడు నాకు ఇంటికి రాయి కట్టడం కాదు కదా, అసలు తినడానికి కూడా తిండి లేని రోజులలో ఉన్నాం మేడం మేము. ఒక్కొక్క రోజు చిన్న పిల్లలు కాదు కదా, కొంచెం మెచ్యూర్ అయిన పిల్లలే కాబట్టి నీ మనసు అర్థం చేసుకుంటారు. నీకు ఎప్పటికీ వాళ్ళు కృతజ్ఞతగా ఉంటారు. నిన్ను గర్వంగా మా అమ్మ అని పరిచయం చేసుకుంటారండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి పలకరిద్దామండి. అలాగే స్కైప్ లో కూడా ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? ఓకే అండి, స్కైప్ లో ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే రాజు గారు, స్వాగతం. మనతో ఉన్నారు సత్యకళారెడ్డి గారు. అవునవును, అంటే ఆమె స్టోరీ వింటే కళ్ళ పొంటి నీళ్లు తిరిగాయి. సో ఇప్పుడు సక్సెస్ మీరు జీవితంలో అంటే చనిపోవడానికి అంత స్థాయికి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మీరు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు కదా. సో అదే హ్యాపీగా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ మీరు ఇప్పుడున్న హ్యాపీ సిచ్యువేషనే తలుచుకొని హ్యాపీగా ఉండాలండి. మీరు అలా ఏడుస్తూ ఉంటే ఇక్కడ మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రపంచంలో అంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 120 దేశాలు వింటూ ఉంటాయి, అందరు ఏడుస్తూ ఉంటారు. హలో, వినిపిస్తుందండి? అసలు గెలిచారు, గెలిచినప్పుడు. అదే అదే, అంటే మీ ద్వారా నేను ఒకటి మీకు మళ్ళీ తిరిగి మీ బాబాలా అన్నప్పుడు మీకు అంటే బ్రతకాలని ఒక ఆశ గాని మళ్ళీ మీరు సక్సెస్ కు కారణం ఎవరు, అది వినాలనుంది మేడం. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అంటే జస్ట్ 10th లో ఫెయిల్ అయినా గానీ, ఇంటర్ లో ఫెయిల్ అయినా గానీ, ఫెయిల్ అయినా గానీ ఇట్లా చనిపోతూ ఉన్నారు కదా ఇప్పుడు. సో ఏది గానీ చిన్న చిన్న ఇట్లా వచ్చి చనిపోవడానికి చాలా మంది చనిపోతున్నారు. మీరు వారికి కూడా మీ ద్వారా సక్సెస్ వాళ్ళకి ప్రతి ఒక్కరు ఒక్కరు ఇద్దరు మారినా గానీ సో హ్యాపీ మీ వినాలనుకుంటున్నాను. అయితే నేను ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఫస్ట్ ఇద్దరు సరే అన్నారు. పాప పేరు మేఘ్నా రెడ్డి, 19 ఇయర్స్ ఉంది. బాబు 17 ఇయర్స్. కౌశిక్ రెడ్డి, సో మా పాప తల్లి వెంటనే మమ్మీ ఇన్ని రోజులు కష్టపడి మమ్మల్ని పెంచావు కదా, ఇంత చదివించావు కదా, ఇంకొక 4 ఇయర్స్ కష్టపడు, నా డిగ్రీ అయిపోతుంది, తమ్ముడు చదువు అయిపోతుంది, మేము జాబ్ చేసి మిమ్మల్ని పెంచుకుంటామని చెప్పారు.
నా కడుపులో పుట్టిన పిల్లనే నాకు ఇంత ధైర్యం ఇస్తుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఏడ్చుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఒక 4 డేస్ వరకు కూడా నేను ఎవరితో మాట్లాడకుండా తినకుండా అలా ఆలోచిస్తూ పడుకొని ఉన్నాను. ఎవరు వచ్చినా లోపలికెళ్ళి డోర్ పెట్టుకొని తినకుండా ఉన్నా. ఆ పాప మాట అన్నది కదా, ఆలోచించాను ఫస్ట్ వద్దమ్మా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ చదువు కూడా నేను మిమ్మల్ని చదివలేనేమో, ఇక్కడ నుండి ఇంకెంతమంది ఇలా మా వెనకాల వస్తారు అని చెప్పేసి అప్పుడు పాప నన్నా కూడా నువ్వు ఆలోచించు మమ్మీ ఇంకొక 4 ఇయర్స్ కష్టపడితే చదివైపోతుంది నన్నని మా పాప ఫస్ట్ నాకు ఈ ఆలోచన కల్పించింది. తర్వాత ఇంకా నేను అదే ఆలోచించుకొని ఒక 4 డేస్ తర్వాత లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాను. గుళ్ళో కూర్చొని ఒక అదే ఆయన ఉంటారు కదా పంతులు, ఆయనతోని మాట్లాడాను అనమాట. సుజాత మాట్లాడి నేను ఏదన్నా చేస్తే సక్సెస్ అవుతుందా, మా పేర్లు ఇవి మా దిద్ది అని చెప్పేసి కొంచెంసేపుల్లో కూర్చొని అడిగాను అనమాట. ఏమైందమ్మా అంటే మేము ఒక కంపెనీ పెడితే ఇలా అయింది, మళ్ళీ ఇలా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను ఆ గుళ్ళో చాలాసేపు కూర్చొని శివుడిని అలా చూసి, నేను చాలా శివుడికి ఇష్టపడతాను అలా చూసి ఆ శివుడిని నా మైండ్ లో కాయ పూజారి నడిపించేలా చేశాడేమో. ఇంకా అడిగితే ఆయన ఏం చెప్పాడు, అమ్మ నువ్వు ఏది చేసినా సక్సెస్ అవుతావు, నువ్వు చేసే వెనకకొద్దు అని చెప్పేసి చెప్పాడండి. సరే అని చెప్పేసి ఇంకా ఆ పూజారి దేవుడు ఆ రూపంలో ఎవరు చెప్తారో నా గుళ్ళో ఏ వెనక్కి వచ్చేసి ఇంట్లో కూర్చున్నాను. ఆలోచించుకున్నాను ఒక 2 డేస్, 3 మంత్స్ అడ్వాన్స్ ఉంది ఇంటి రెంట్ కి, దీనికి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటి ఇంకా పాప బాబు ఇంటర్ చదువుతున్నాడు, వాడు ఫీజు కట్టాలి, కొంచెం గోల్డ్ అవి ఉంటే తీసేసి బాబు ఫీజు అవి కట్టేశాను. పాప గవర్నమెంట్ కాలేజే, ఆమె డిగ్రీ ఇంకొక 1 సంవత్సరం అయితే అయిపోతుంది. ఆమె కూడా ఆమె క్యాంపస్ సెలెక్షన్ లో జాబ్ వచ్చే, ఆమె ఇప్పుడు జాబ్ చేస్తుంది, అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఏదో ఉండేది. ఇంకా పాప అన్న మాటలే నేను ఆలోచించుకొని ఇంటికి వచ్చి నేను ఎలాగో ఆన్లైన్ శారీస్ అమ్ముతూ ఉంటాను కదా, సో అలా ఏం చేశానంటే నెట్ ఇంటర్నెట్ లో అప్పుడప్పుడు పిల్లలు సెర్చ్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఏమైనా కావాలంటే, అలాగే నేనేం చేశానంటే మొబైల్ తీసేసి నేను కూడా సెర్చ్ చేసుకున్నాను కూర్చొని ఇంట్లో కూర్చొని. లేడీస్ కి ఏముంటాయి, ఏమైనా లోన్స్ ఇస్తారా, దేన్ని పెట్టొచ్చు, ఎంతవరకు ఇస్తారు అనేసి అలా మొత్తం నెట్ లో సెర్చ్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. కూర్చున్నాక ఇలా ముద్రా లోన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ బయటకు వచ్చినాయి అనమాట. ఓకే డన్, అది తీసుకున్నాను చూసుకున్నాను చూసుకొని ఆన్లైన్ కాల్ వాళ్ళు బ్యాంకర్స్ ఉంటాయి కదా వాళ్ళకి కాల్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటిగా చేస్తూ ఉంటే ఇక్కడ బాలనగర్ లో సిద్ధి బ్యాంక్ వాళ్ళకి కాల్ తగిలింది అనమాట. ఒకటి అతను ఏమన్నాడంటే, అమ్మ మీరు ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే, ఇలా మాకు ఇంతకుముందు ఒక ఫ్యాక్టరీ ఉండేదండి, ఇప్పుడు మళ్ళీ మేము ఏదైనా చేయాలనుకున్నాం, లేడీస్ కి ఏమైనా లోన్స్ ఇస్తారా, ఎలా ఇస్తారని అతను అడిగితే అమ్మ మీరు ఒకసారి బ్యాంకుకి రండి అన్నారు. సరే అని చెప్పేసి నేను బ్యాంకుకి ఎలా అంటే వెళ్ళలేదు, మళ్ళీ ఆయననే మళ్ళీ కాల్ చేసి నాకు బ్యాంకుకి రావడం తెలియదండి, మా హస్బెండ్ లేరు, నేను వచ్చిన తర్వాత వస్తా అని పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా చూసుకున్నాను, మరి మన దగ్గర ఏమి లేనిది, బ్యాంకుకి ఎట్లా వెళ్తాము, ఏం పెడదాం అనుకుంటున్నాం, ఊకున్నాను. ఊకున్న తర్వాత అంతలోపు ఒక ఇతను ఏమంటారు, మా కంపెనీలో ఆపరేటర్, ఫస్ట్ కంపెనీలో ఆపరేటరు మా ఇంటికి వచ్చాడు అనమాట. అమ్మ ఇలా రెడ్డి సార్ కంపెనీ పెడదాం అనుకు, ఏమైంది సార్ ఫోన్ చేశారా ఏమన్నా కనిపించారా అని అడిగాను అతన్ని. అతను అన్నాడు, అమ్మ రెడ్డి సారు అంటే అక్కడ జరిగింది నాకు చెప్పాడు, ఏమేం జరుగుతుంది, వాళ్ళు ఏం చేశారు, ఈయన ఎంత ఇన్సల్ట్ చేశారు అన్ని చెప్పాడు. అక్కడ ఫస్ట్ పార్ట్నర్ కాకుండా సెకండ్ పార్ట్నర్ లో ఒక అబ్బాయి, అతను ఆ సెకండ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఊర్లో మా నాన్న ల్యాండ్ కౌలుకు చేసుకుంటూ బ్రతికిండు వాళ్ళ నాన్న. ఆ ఇద్దరు పిల్లలు నాన్న పొలం తీసుకొని కౌలు చేస్తే చదువుకున్న వాళ్ళే వాళ్ళిద్దరు వాళ్ళ నాన్న. అలాంటి ఆ ఇద్దరిని మా ఆయన తీసుకొచ్చి ఇప్పుడు అప్పుడు మా నాన్నతోని వాళ్ళ నాన్న వాళ్ళు బ్రతికారు, ఇక్కడికి మా ఆయన వస్తే మా ఆయన దగ్గర తీసుకొని వస్తే అతను రేప్ కేసులో జైలుకి వెళ్ళాడు అనమాట. వాళ్ళ మా పార్ట్నర్లలో ఒకడు, వాడు మా హస్బెండ్ ని ఇన్సల్ట్ చేశాడు, అది మా ఆయన తట్టుకోలేకపోయాడు. మా హస్బెండ్ ఏంటంటే ఆ ఊర్లో మా ఆయన మా మామయ్య వాళ్ళు 30 ఇయర్స్ నుండి ఒక్కటే సర్పంచ్ ఫ్యామిలీ అనమాట మాది, మా చొప్పారెడ్డి మండలి పాటనపల్లి మా హస్బెండ్ వాళ్ళది. ఆ ఊర్లో 30 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు ఓన్లీ రిజర్వేషన్స్ తప్ప మిగతా ఎప్పుడు కూడా మా ఫ్యామిలీయే సర్పంచ్ ఫ్యామిలీ అనమాట. ఇంతవరకు ఎవరు మామయ్య కానీ మా ఫ్యామిలీ కానీ మంచి నేమ్ ఉంది, ఆస్తి లేదు కానీ మంచి నేమ్ ఉంది. ఓకే దాన్ని ఎవరైనా సరే ఇప్పుడు మనం తీసుకొచ్చిన వాళ్ళు మనల్ని ఇన్సర్ట్ చేస్తే ఎవరం బాధపడమా చెప్పండి. సో
ఇంకా తట్టుకోలేక మా ఆయన చాలా మంచివాళ్ళు అనమాట. ఆయన ఇవన్నీ ఎందుకని చెప్పేసి వదిలేసుకుని వెళ్ళి, వాడు నేను తీసుకొస్తే ట్రాక్టర్ దుండుకునేవాడు, అలాంటి వాడిని తీసుకొస్తే ఇక్కడ చీరలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకోవడం, బీరువా కీస్ ముట్టుకొని ఇవ్వకపోవడం, ఆ చీర ఇవ్వకపోవడం, అలాంటివన్నీ చేశాడంట ఈయనని. ఇవన్నీ మాకు చెప్పలేదు ఈయన. ఓకే, ఎంతలా ఇన్సల్ట్ చేసడం అంటే అంతలా. కాటన్స్ ఐ మీన్ మాది ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీ కదా, అలా వాటిని అసలు ఏదీ కూడా 1 రూపీ ముట్టని ఇవ్వకుండా మొత్తం ఈయన వాడేసుకున్నారు. అన్ని వాడేసుకొని ఈయన దగ్గరికి రానివ్వకుండా పోతే అలా చిల్లరగా ఇన్సల్ట్ చేయడం అలా చేసిండ్రంట. అన్ని మనసులో పెట్టుకుని ఈయన మాకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఈయన ఫ్యామిలీని ఫేస్ చేయలేకుండా మమ్మల్ని ముగ్గురిని వదిలేసి ఈయన వెళ్ళిపోయాడు. కనీసం ఎక్కడైనా పాత జాబ్ చేసుకున్నా మేము టెన్షన్ పడకపోయే వాళ్ళం, మాకు ఈ స్థితి వచ్చేది కాదనుకున్నాను నేను. అయిపోయింది ఈ వీళ్ళు చేసిన దానికి వాళ్ళకి క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేని వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అసలైతే నేను అనుకుంటాను ఒకరికి క్యారెక్టర్ ఉండి మనల్ని ఒక మాట అంటుండ్రంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళు మనల్ని అంటుండ్రంటే అందులో ఏదో తప్పుంది మనల్ని మనం ఆలోచించుకుంటాం. కానీ వాళ్ళకే ఏమీ లేదు. అలాంటి వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా మా ఆయనను తీసేయడానికి నేను మీకు ఒక చిన్న రీజన్ చెప్తాను. అది నన్ను కంపెనీ నుండి దూరం చేయడానికి కూడా ఫస్ట్ రీజన్ వాళ్ళది ఏంటంటే, ఫస్ట్ డబ్బులు చూసారు. 6 మంత్స్ లో 1 లాక్ 1.5 లాక్ కలెక్షన్ వస్తుంది. ఫస్ట్ థింగ్ అది వాళ్ళకి అర్థమైపోయింది, కంపెనీ సక్సెస్ అవుతుంది, డబ్బులు ఉండాలి, మన ఇద్దరమే పార్ట్నర్స్ ఉండాలి, ఇంకెవరు ఉండదు, ఈయన తీసేద్దాము అనుకుని వాళ్ళ ప్లాన్ చేశారు. ఏం చేశారంటే వాళ్ళ పెద్ద కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఫస్ట్ చిన్న కోడలు కొడుకు ఇక్కడే ఉంటారు, సెకండ్ పెద్ద కోడల్ని కొడుకు, అదే ఇద్దరు పార్ట్నర్స్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ని నేనేదో అన్నాను అన్నట్టు. యాక్చువల్గా ఊర్లో అందరికి తెలుసు అంట, నాకు అది తెలియదు. నేను మా అత్తగారింటికి సంవత్సరానికి ఒకసారి కూడా పోను, కనీసం 3-4 ఇయర్స్ కి కూడా పోను నేను. అక్కడ ఏమీ లేదు మాకు ఊర్లో, మేము చేసుకుంటే బ్రతికే వాళ్ళం, ఇక్కడ జాలరీ చేసుకుంటే బ్రతికే వాళ్ళం. నేను వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళేది, లేకపోతే ఇంటికి ఇక్కడ హైదరాబాద్ లో ఉండేదాన్ని. అలాంటి వాళ్ళు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కోడని ఇద్దరు బ్లేమ్ చేశారు. కోడని బ్లేమ్ చేసిన దాన్ని ఏం చేశారంటే వాళ్ళిద్దరు మంచిగానే ఉండి నా మీద పెట్టారనమాట. పిన్ని ఇలా అనిందంట, నన్ను బ్యాడ్ గా చేశారు. అక్కడ ఒకటి ఏంటంటే నేను ఊరెళ్ళను, అది అందరికి తెలుసు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, అది అందరికి తెలుసు. కనీసం వాళ్ళు నా మీద బ్లేమ్ చేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అడుగుతారు ఒకరు, పోనీ అందరూ తెలియగల వాళ్ళు ఉండకపోవచ్చు, కనీసం ఒకరన్నా ఉంటారు కదా మేడం. మీరు వెళ్ళారు అన్నదే వాళ్ళకి ప్లస్ అయ్యింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు. మాట్లాడాను, కనీసం నేను వెళ్ళలేదు కదా. నాకు ఊర్లో వాళ్ళతో ఎవరితో సంబంధాలు ఉండవు నాకు. మేడం ఒక్క నిమిషం మేడం, మనకు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి హాయ్ చెప్దాం మేడం, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. హాయ్ అండి క్రిష్ గారు. హాయ్ అండి, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. క్రిష్ గారు ఒక్క నిమిషం. నమస్కారం అండి, సత్యకళ గారు నమస్తే అండి. హాయ్ అండి, స్వాగతం అండి. లవరాజ్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, క్రిష్ గారు మాట్లాడాక మీరు మాట్లాడండి. క్రిష్ గారు మీరు మాట్లాడండి సత్యకళ గారితో. నమస్కారం అండి, అది వింటున్నాం అండి అప్పటి నుంచి, ఫోన్ నుంచి మీరు చెప్పేదంతా. కానీ చాలా గ్రేట్ అండి మీరు ఒక ఒక్కది అంటే డేర్ స్ట్రిప్ తీసుకున్నారు కదా అక్కడ. ఒక్కటే ఇప్పుడు మనం ఉంటాం ఒకటి చోరస్తా దగ్గర, మనం ఆ చోరస్తా నుంచి ఎక్కడ పోతామో మనకు తెలియదు. అందులో ఒకటి మంచి రూట్ కలవచ్చు, ఒకటి బ్యాడ్ రూట్ కలవచ్చు అనమాట. మీరు అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న స్టెప్ ఇప్పుడు ఇంత మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని అనుకుంటాను. సో అదే అదే అనమాట, అదే వింటున్నాను మీరు చెప్పేదంట, చాలా గ్రేట్ అనమాట. సో మీరు చెప్పండి, నేను వింటూ ఉంటాను. కాలింగ్ అండి, బాయ్ అండి క్రిష్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ బాబాయ్. హలో అండి, మొబైల్ కాలర్ ఎవరండి, స్వాగతం అండి. హలో, నేను కళ్యాణి ఒరిస్సా నుంచి మేడం. స్వాగతం అండి కళ్యాణి గారు, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం? బాగున్నామండి. మనతో పాటు ఉన్నారు సత్యకళారెడ్డి గారు అండి. ఓకే మేడం, వింటూ ఉంటాం మేడం, మాట్లాడతాం మేడం. ఇవాళ మీ ప్రోగ్రామ్ కూడా వింటూ ఉన్నాము. హాయ్ అండి సత్యకళారెడ్డి గారు. హాయ్ అండి, నమస్తే. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఫస్ట్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మ్యామ్, సేమ్ టు యూ. దెన్ లేడీ రీసెంట్ గా కూడా అవార్డు తీసుకున్నందుకు అనదర్ థ్యాంక్ యూ మ్యామ్.
థాంక్యూ మేడం, ఎందుకంటే మీ గురించి విన్నాను మేడం. అసలు మీరు ఆ క్షణికావేశంలో ఆ చిన్న నిర్ణయం, అంటే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఒక్క అడుగు ముందంజ వేసి మీరు చేసిన పని ఇవాళ అందరి మహిళలకి మార్గదర్శకంగా ఉంటది. అవును, ఓకే మేడం. అందరూ అందరూ అందరు లేడీస్ కి ఇది మార్గదర్శకంగా పనికి వస్తుంది. ప్లస్ మళ్ళీ చూసి చాలా మంది ఇలాంటి నిర్ణయాలు, అంటే క్షణికావేశంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏం మంచి జరుగుతుందో, అంటే చెడు చెడు జరగడం పక్కన పెట్టండి, మంచి ఏం జరుగుతుందో మీ వల్ల వాళ్ళందరికీ తెలియజేయబడుతుంది. అవునండి, అవునండి. కళ్యాణి గారు, ఇంకే మేడం. హాయ్ మేడం, శ్రీదేవి గారు. మీ గురించి ఎన్ఆర్ఏలో చాలా సార్లు వింటున్నాము. మీరు మంచి మంచి శ్రోతలను తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు కంగ్రాట్స్ మేడం, చాలా బాగా చాలా బాగా మంచి 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 పర్సనల్స్ ఎక్కడి నుంచి చూస్ చేస్తున్నారు మేడం ఇలాగా. అలా వస్తున్నారు మేడం ఎన్ఆర్ఐ రేడియోకి మాట్లాడాలన్న ఉత్సాహంతో. ఎన్ఆర్ఐకి మీరు ఆర్జేగా ఉండడం కూడా ఒక ఇది మేడం. ఇక్కడ ఆర్జేగా అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ యాజమాన్యానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నాకు ఈ అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చిన మామా మహేష్ గారికి, విలాస్ గారికి. యాక్టివ్గా అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే సమాజంలో ఎవరి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళని బలి వెతుక్కొని తీసుకొస్తున్నారు మేడం. దట్ ఈస్ ఆల్సో వన్ గ్రేట్ అచీవ్మెంట్. అలాంటి వాళ్ళని చూసి ఒక్కరన్నా మారాలన్న తాపత్రయంతో సెలెక్టెడ్ గా తీసుకొని వస్తున్నానండి పర్సన్స్ ని. వాళ్ళ జీవితాలు చాలా మందికి ఆదర్శం, విన్న వాళ్ళలో ఒకరైనా మారాలి అని. నిజం మేడం, నిజం నిజం. ఇవన్నీ ఒక మైలురాయి వంటివి. ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క జీవితంలో చిన్న చిన్న ఇన్సిడెంట్ అనిపిస్తుంది మనకి, కానీ అవన్నీ మనకి ఒక మంచి మైలురాయి లాగా మనకి మంచి గుణపాఠాలని నేర్పించి మనకి మంచి స్థాయిలోకి తీసుకెళ్తాయి అన్ని. అవునండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఇంకా కాలర్స్ ఉన్నారు. కళ్యాణ్ గారు కాల్ చేస్తున్నారు. అండ్ వెల్కమ్ సాయి గారు, ఎన్ఆర్ఐ రేడియో. ఒక్క నిమిషం, లవరాజ్ గారు వెయిట్ చేస్తా ఉన్నారు, వారు మాట్లాడతారు. లవరాజ్ గారు నమస్తే అండి. శ్రీదేవి గారు మాట్లాడండి సత్యకళ గారితో. నమస్తే అండి సత్యకళ రెడ్డి గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఎందుకంటే మీ మంచి మనసు మీకు ఎప్పుడు కూడా తోడుంటదండి. భగవంతుడు మీలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుంటారు. అలాగే ఏంటంటే మీలాంటి జీవితం 10 మందికి ఆదర్శం కావాలి మేడం గారు. ఎందువల్లంటే మీ తల్లి మనసు లేచింది కాబట్టి ఆ తల్లి మనసు ఎలాగుంటుందని మీరు నిరూపించారండి. నాకు చాలా ప్రోగ్రామ్ వింటున్నప్పటి నుంచి కూడా నేను చాలా చాలా బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే మీరు ఒక తల్లిగా మీరు గెలిచారండి. అవునండి, మీరు గెలిచారు కాబట్టి 10 మందికి ఆదర్శం అయ్యారండి. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరు కూడా లేడు, తండ్రి కూడా లేకపోతే పిల్లలు ఏమైపోతారని ఒక్కసారి ఆలోచించారు చూసారు. అలాగే ఎంతమంది స్త్రీలు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నా అంటే చాలా మంది హైదరాబాద్కి వచ్చిన తర్వాత టీవీలలో న్యూస్లలో తండ్రి పిల్లలు కలిసి చనిపోవడం, చంపేసి చనిపోవడం అలా చూస్తుండేదాన్ని న్యూస్లో. అప్పుడు తల్లి ఇద్దరు పిల్లల్ని పెట్టి చంపేయడం, చనిపోవడం అలా చూసినప్పుడు నేను అనుకున్నాను ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఏం పని లేదా, ఎందుకు అట్లా వాళ్ళు చనిపోయింది కాక తల్లి పిల్లల్ని కూడా ఎందుకు చనిపోస్తున్నారు అని అని నేను ఒకరిని తిట్టిన దాన్ని నాకే ఒక రోజు అది వస్తుందని నేను ఊహించలేదు కదా. నేను తిట్టుకున్న రోజులు ఉన్నాయండి. నేను వాళ్ళందరికి సారీ చెప్పుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారో స్వర్గంలో నాకు తెలియదు, కానీ నేను టీవీ చూసినప్పుడు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చనిపోవాలి, ఉండి బ్రతకచ్చు, కనీసం వాళ్ళు చనిపోతే పిల్లలని ఎందుకు చంపేశారు అని నేను కొంతమంది తిట్టుంటానండి. నాకు తెలిసి నేను అలాంటి దాన్ని నాకు ఆ రోజు వస్తుంది దేవుడు తెస్తాడు అని నేను అనుకోలేదు కదండి. అవునవును, ఎందుకంటే ఏ పరిస్థితి ఎలాగుంటదో మనం ఊహించలేం కదా మేడం గారు. అది నేను ఊహించలేదు, కానీ నేను వాళ్ళని అన్నాను కదా, అప్పుడు నాకు అనిపించింది నేను ఆ రోజు ఫేస్ చేసినప్పుడు ఆ తల్లులందరూ ఇది తట్టుకోలేకపోయారా అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది. కానీ వాళ్ళందరికీ
సపోర్ట్ ఉందండి, భర్తనో లేకపోతే పేరెంట్స్, అంటే ఐ మీన్ ఎవరో ఒకరు ఒక ఆస్తి ఉండడం అని. కానీ నేను ఎవ్రీథింగ్ అన్నిట్లలో జీరో అండి, ఎందులో కూడా జీరో. నేను ఎక్కడ చూడు అప్పులలు రావడాలు, మా ఇంట్లో తినడానికి తిండి లేకపోవడాలు, పిల్లల ఫీజులు, ఇంటి రెంట్లు, నాకు వెనకాల ఆస్తి ఏం లేకపోవడం, ఉన్న అమ్మ వాళ్ళు సపోర్ట్ ఉన్న వాళ్ళు దూరం అవడం, అన్నిట్లలో జీరో నేను. ఎందులో కూడా నేను వెళ్ళలేకపోయాను ఇక్కడికి. అవునండి, అవును. అందుకే మీరు ఈ రోజు ఎందుకంటే ఎంతో మంది శ్రోతల హృదయాల్లో మీరు గెలిచారండి. నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు నేను తప్పకుండా. మేడం గారు ఎంత చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. చాలా బాగుంది, చాలా బాగుందండి. సరే నేను ఉంటానండి, మాట్లాడండి. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను నల్లూరు కోటేశ్వరరావుని, కోదాడ నుంచి అండి. కోటేశ్వరరావు గారు స్వాగతం అండి. మనతో ఉన్నారు సత్యకళారెడ్డి గారు, మాట్లాడండి. సత్యకళారెడ్డి గారు చెబుతుంటే నా మనసు అయితే చాలా బాధాకరంగా అనిపించింది. కళ్ళల్లో నీళ్ళైతే వచ్చాయండి. హలో హలో, డిస్టర్బెన్స్ గా ఉంది. హలో హలో, చెప్పండి చెప్పండి. మీరు సత్యకళారెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు చాలా బాధాకరంగా అనిపించింది మనసులో. కళ్ళమట నీళ్లు కూడా వచ్చాయి. హలో, వింటున్నారండి. సత్యకళ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీలాంటి సిచ్యువేషన్ మా సిస్టర్కి ఒకళ్ళకి వచ్చింది. అంటే ఇట్లా పార్ట్నర్స్ అని కాదు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ హస్బెండ్, అంటే బావగారు డిప్రెషన్ లోనై హార్ట్ అటాక్ అయి చనిపోయాడు. మక్క అసలు చాలా మక్క చాలా బాధపడ్డది. నాకెవరు లేరు అనే ఫీలింగ్ తో ఉంది. అయితే మా అక్క నేను సపోర్ట్ చేస్తాను. అక్క నేనున్నా, నీకు ఎప్పుడు కాల్ నేను వస్తాను నీకు సపోర్టింగ్ గా. కానీ నీకు నువ్వు బతకడం అంటే మామయ్య వంతు ఇప్పటికి పూర్తి అయిపోయింది. పిల్లలు పెంచడం మొత్తానికి మామయ్య వంతు తీసుకుని ఆయన వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి నీకు వంతు ఒప్పచెప్పిండు భగవంతుడు అనేవాడు. ఇక్కడ నుంచి నీకు ఒప్పచెప్పిండు అక్క, నువ్వు ఎప్పుడు అధైర్యపడద్దు. నీ మామయ్య ఆస్తి ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. నువ్వు ముందుకు నడవాలి. నీకు ఎక్కడన్నా ఇబ్బంది కలిగినప్పుడు మేమంత తోబుట్టువులు ఉన్నాం అని సపోర్ట్ చేశాను. అట్లా మా అక్కకి సైకిల్ కూడా రాదు కనీసం. తర్వాత బండి దొరకడం నేర్చుకుంది. ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళు చేసింది, ఇద్దరు పిల్లలకి కూడా పిల్లలు. మళ్ళా మంచిగా ఉంటుంది అక్క. మీరు చెబుతుంటే నాకు కళ్ళల్లో మా అక్కయ్య కష్టాలు కనిపించాయి నాకు. చాలా హ్యాపీ. శ్రీదేవి గారు కూడా మీలాంటి వాళ్ళు ఉన్న ఇన్స్పైరింగ్ పర్సన్స్ తీసుకొచ్చి ఇలా ఇంటర్వ్యూ చేపిస్తుంటే మిగతా వాళ్ళకి కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది, మంచి అవగాహన ఉంటుందని కోరుకుంటున్నాను. మన ఎన్ఆర్ఐ రేడియో వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. తర్వాత ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకోటి ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఒకళ్ళ భర్త డైడ్ అయితే భార్యలు పిల్లల మంచితనాన్నే దృష్టిలో ఉంచుకుంటారు, కానీ పెళ్లి మీదకి ఆశ చూపిరండి. అమ్మ ప్రేమే అది. కానీ ఆ అబ్బాయిలు అయితే కొంతవరకు డిఫరెంట్ అండి. రెండో పెళ్లి చేసుకున్న ఆలోచనలో ఉంటారు. లేడీస్ అయితే అలాంటి ఆలోచన ఉండదు. వాళ్ళ పిల్లలే దేవుళ్ళుగా భావిస్తారు. వాళ్ళనే వాళ్ళ యొక్క లైఫ్ ని ఎలా చూడాలి, ఇక నా లైఫ్ కాదు వాళ్ళ లైఫ్ ని చూడాలనేది అమ్మ చూస్తుంది. ఆ పని మీరు చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మాట్లాడండి సత్యకళ గారితో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీదేవి గారు ఎలా తీసుకొస్తున్నారంటే అలానే వస్తున్నారని కాదు, దీని వెనుక ఎంత కృషి ఉందండి మీది. శ్రీదేవి గారు వీళ్ళ అపార్ట్మెంట్ తీసుకోవాలి, వీళ్ళ గురించి చర్చించాలి, వీళ్ళ గురించి ఎంత కృషి చేస్తే ఎంత టైము కేటాయించి వాళ్ళ టైం చూసుకోవాలా, నీ టైం చూసుకోవాలా, మళ్ళీ వాళ్ళ గురించి స్టడీ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ అండి శ్రీదేవి గారు. దీని వెనుక శ్రమ చాలా చాలా ఉంటది. అది ఆ అనుభవం పొందిన వాళ్ళకే ఆ శ్రమ గురించి తెలుస్తుంది అండి. ఎనీవే మారాలి అన్న తపనతోనే ఇలాంటి సెలెక్టెడ్ పీపుల్ ని తీసుకొస్తున్నాను.
థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలానే ముందు ముందుకు ఇక చాలా మందిని పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సత్యకళారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గడ్స్ అయితే హ్యాండ్స్ అప్ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ మీ టర్నింగ్ పాయింట్ అయిందంటే, మీరు గుడికి వెళ్ళారు చూడు, గుడికి వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు అక్కడ ఒక టర్నింగ్ పాయింట్. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మహిళలు చేసేది ఏమవుతుందంటే, ఆమెనే చనిపోతారు, పిల్లల్ని వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని వదిలేసి ఆమె చనిపోతారు, నా బతుకు నేను పోతాను. వాళ్ళ అదృష్టం వాళ్ళని బట్ట మ్యూట్ లో డిస్టర్బెన్స్ గా ఉంది, వివరం మ్యూట్ లో ఉండండి కొద్దిసేపు. చెప్పండి. హలో, ఇప్పుడు చెప్పండి అని అనుకుంటారు. కానీ నీ గర్ల్స్ కు మెచ్చుకోవాలి. అప్పుడు ఆ పిల్లలకు అడిగినావు చూడు, అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఆ పిల్లలకు అడిగి మీ పాప మీ బాబు ఇలా ప్రోత్సహించిన చూడు అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. మళ్ళీ నెక్స్ట్ మీరు గట్టిగా దృఢ నిశ్చయంతో గుడికి వెళ్ళి దాని వెనుక టర్నింగ్ పాయింట్ ఎలా అయిందో అప్పుడు అక్కడ మెచ్చుకోవాలండి. ఆ తర్వాత మీ విజయము ముందు ముందుకు సాగింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నెక్స్ట్ ఇక బ్యాంకు లోన్ ఇచ్చిండ్రా, మీరు ముందుకు ఎలా ఇచ్చిర్రు, ఏం జరిగింది, ఆ స్టోరీ నేను వింటుంటాను, మీరు చెప్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి మ్యామ్. చూసారు కదండి శ్రోతల స్పందన, అందరూ ఎంత హ్యాపీగా అయ్యో. కాదండి, ఇప్పుడు మీరు చెప్పండి, బ్యాంక్ లోన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు, మరి మీ భర్త కూడా తిరిగి వచ్చారు, మరి వదిలి వెళ్ళిన భర్త వచ్చినప్పుడు మీ స్పందన, మీ అనుభూతి ఏంటి? తను ఫస్ట్ రాలేదు మేడం. నేను సెకండ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఎలా అనుకున్నానంటే, ఈ అబ్బాయి ఒకతను వచ్చి చెప్పాడు అన్నాను కదా, రెడ్డి సార్ ఇలా ఫ్యాక్టరీ పెడతాను, 1 ఇయర్లో తిరిగి మీ కంపెనీ ముందని చెప్పి ఛాలెంజ్ చేసి ఈయన బయటికి వెళ్ళారని ఒక వర్కర్ వచ్చి చెప్పాడు నాకు. సో దాన్ని బేస్ చేసుకున్నాను. తక్కువ ఉంది మనకి, అన్ని అంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పండి మేడం. అలా చెప్పగానే ఇంకా అతనే చెప్పాడు, ఇలా షెడ్ చూసి పెట్టుకున్నారు ఒకటి అనేసి. సరే, నేనేం చేశానంటే ఫస్ట్ అతను చూసిన షెడ్ ఎక్కడ ఉందని కనుక్కున్నాను ఈయన ఫ్రెండ్స్ ద్వారా. కనుక్కున్న తర్వాత ఆయన చెప్పారు, నేను వెళ్ళి చూశాను పాపను తీసుకుని వెళ్ళి. చూసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న గోల్డ్ నేను పాపకు ఒక దానికి అడ్వాన్స్ ఇచ్చాను, అది వెనక్కి తీసుకున్నాను. వెనక్కి తీసుకొని మా బాబు ఫీజు కట్టాలి అని చెప్పేసి తీసుకొని అదే షెడ్ ఓనర్ కి నేను రెంట్ కి ఇచ్చేసాను అనమాట. మెయిన్ రోడ్ కు ఉంటుంది అది. ఎలా అయితే అలా అవుతుంది, హస్బెండ్ వచ్చినా రాకుండా నేనైతే ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ అయిపోయాను అనమాట. నాకు తెలిసిన వరకు నాకు చాలా వరకు సబ్జెక్ట్ తెలుసు. సో నేను ఎలా అంతే ఫస్ట్ కంపెనీ పెట్టేటప్పుడు నాకు అన్ని తెలుసు కదా, అలా నేను డిసైడ్ అయిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చి, అనే కొంచెం రారా నేను అడ్వాన్స్ ఇస్తానంటే ఆయనే వచ్చాడు. ఆయన వచ్చి అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకొక 50,000 కావాలని నేను మళ్ళీ తెచ్చిస్తానని చెప్పాను. అలా ఇక నేను బ్యాంక్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను. మాకు పాత కంపెనీకి ఇంకొక మేడం ఉంటారు, జిఎస్టీ చేస్తారు, ఆయన ఆవిడ దగ్గర పేపర్ వర్క్ చేయించుకోవాలి. నేను ఒకసారి ఆవిడకు ఫోన్ చేశాను, నాకు ఇలా కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నాను మేడం, పేపర్స్ కావాలి నాకు. ఇలా అంటే మీ ఆయనే నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడమ్మా, నువ్వెందుకు ఇస్తా అంటే, మేడం నేను లోన్ పెట్టుకుంటున్నాను, నాకు ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి, మా ఆయన డబ్బులు కూడా నేను ఇచ్చేస్తాను మీకు అని రిక్వెస్ట్ చేశాను. కానీ ఆవిడ చాలా మంచిది, ఇప్పటి వరకు నా తోడు ఉంటుంది అంటే ఆ మేడం లేకుండా వాళ్ళ అబ్బాయి లేకుండా నేను ఈ రోజు సొంతగా నా కంపెనీకి ఓనర్ అయ్యానంటే కూడా వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు డబ్బులు లేకుండా ప్రతి పేపర్ బ్యాంక్ వాళ్ళు ఏదేది అడిగారో ఆ పేపర్ వాళ్ళు రెడీ చేసి ఇచ్చారు మేడం. అలా చేసి ఇచ్చారు. నేను వెంటనే నేను పేపర్స్ అన్ని బ్యాంక్ కి ఎవరేవే అడుగుతున్నారో అన్ని పంపించేసుకుంటున్నాను. కానీ డబ్బులు ఎవ్వరు తీసుకోలేదు మేడం. నా లక్ ఏంటంటే అలా నన్ను దేవుడు నడిపించేస్తున్నాడు అనుకున్నాను అంతే. నేను 1 రూపీ నాకు తినడానికి లేని రోజులలో నేను అలా చేసుకుంటున్నాను. బాబుకి 100 రూపీస్ కూడా డైలీ నేను ఆటో చార్జెస్ కూడా ఇవ్వలేను కాలేజ్ కి. అలాంటి టైంలో కూడా నాకు ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఏదో ఒకటి హెల్ప్ చేస్తానే ఉన్నారు. పేపర్ వర్క్ అంతా అవుతుంది. అప్పుడు మా తమ్ముడు నాకు చెప్పాడు అనమాట, ఇలా అప్పటికి 1.5-2 మంత్స్ అయిపోయింది, ఇలా ఉన్నారు అంటే వెళ్ళి మాట్లాడించు అన్నాను మా హస్బెండ్. మాట్లాడించిన తర్వాత ఇలా ఇలా జరుగుతుంది, మీరు రండి అని చెప్తే తను వచ్చేసారు. తను వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఏమేమి కావాలో ప్రాసెస్, తర్వాత బ్యాంక్కి వెళ్ళాము. ఒక ఏజీఎం గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, నీకు లోన్ వస్తుందమ్మా, నువ్వు పెట్టే ఫ్యాక్టరీకి వితౌట్ కొలెటరల్ ఇంత వరకు లోన్ ఇవ్వగలుగుతానని. నేను మోరల్ సపోర్ట్ అంటే నేను ఓన్లీ మాట సహాయం చేయగలుగుతాను, మిగతా ఏం సరే సార్ మీరు నాకు అన్ని చెప్పండి నేను చేసుకుంటాను అని చెప్పి తనకు కూడా చెప్పాను. తను ఏమేం కావాలని చెప్పారు, అలా బ్యాంకర్స్ కి మాత్రం చెప్పారు. ఆయన ఏజీఎం కాబట్టి తను బ్యాంక్ లో ఏ బ్యాంకుకి వెళ్ళమనడం, ఎందుకు వెళ్ళమనడం, ఏం కావాలన్నా అన్ని ఆయన చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను.
పాప నాకు పేపర్స్ నింపడం, అన్ని ఫార్మ్స్ నింపడం, అవన్నీ బ్యాంకుకి తీసుకెళ్లడం, బాబు ఇంట్లో నాకు ఒక్కదానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు వాళ్ళే నాకు ఇద్దరే, వాళ్ళిద్దరు ఇంకా నేను థర్డ్ పర్సన్ ఎవరు లేరు మేడం నాకు. అలా చేసుకున్నాం, అయిపోయింది. December 29th రోజు నేను 2017 December 29th రోజు నేను బ్యాంకుకి పేపర్ సబ్మిట్ చేశాను మొత్తం ఫైనల్ గా. 8th రోజు 2008 జనవరి 8th రోజు సెకండ్ ఇన్స్పెక్షన్కి వచ్చారు. అలా అలా March 17th కల్లా నాకు లోన్ వచ్చింది మేడం. లోన్ మొత్తం ఎట్లా అంటే 24,20,000 నాకు లోన్ ఇచ్చారు బ్యాంకర్స్, వితౌట్ కొలెటరల్. నా దగ్గర ఏమీ లేదని తెలుసు, ఏమీ లేదని తెలిసిన వాళ్ళ నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు నిలబెట్టుకుంటూ ఉంటాను. నా కంపెనీలో ఇప్పుడు ఒక 30 మెంబర్స్ జాబ్ చేస్తున్నారు. ఒకప్పుడు నేను ఎక్కడ వెళ్ళి పని చేసుకోవాలి, నాకెవరు పని ఇస్తారు, నేను ఎలా వెళ్ళగలుగుతాను, ఎన్ని రోజులు ఇలా బ్రతకం కదా అని ఆలోచనలో ఉన్న నాకు, నేను ఈ రోజు నా కళ్ళ ముందట ఆ లేడీస్ కానీ అలా పూర్ పీపుల్ కానీ కొంతమంది మేము బాబా వర్కర్స్ బయట నుండి తెచ్చుతాము, పిల్లలందరూ పేరెంట్స్ని వదిలేసి వచ్చి పిల్లలు జాబ్ చేస్తారు కదా వర్కింగ్, వాళ్ళందరినీ నా కంపెనీలో ఇప్పుడు చూస్తున్నప్పుడు నేను ఒక ఓనర్ అన్న ఫీలింగ్ నాకు రాదు, అస్సలు రాదు. ఇప్పటికీ కూడా వాళ్ళకు కూడా మేడం అంటే అమ్మలాగానే చూసుకుంటారు. ప్రతిదీ నాకు ఏ కష్టం వచ్చినా, నేను ఒకవేళ సాలరీ టైం ఇవ్వకపోయినా కూడా ఏదైనా మేడం మీరేం టెన్షన్ పడద్దు, మేము ఉన్నాం మీతో అని చెప్పి ధైర్యం చెప్పే వాళ్ళే ఉన్నారు నాకు అందరు. అంత సక్సెస్ అయింది నా కంపెనీ చాలా మేడం నాకు. అది ఓన్లీ 10 మంత్స్ లో 1 CR కంటే ఎక్కువ, 2-3 CR కంటే ఎక్కువ నేను టర్న్ ఓవర్ చేశాను. హ్యాపీ లేడీ లెజెండ్ అనే అవార్డు మీకు ఎప్పుడు వచ్చింది? 2018 April లో నా స్టోరీ ఎట్లా అంటే, ఫేస్బుక్ లో మామూలుగా సత్య ఎరా అనే ఒకరు ఉంటారు, తను ఏదో అవార్డ్స్ ఇలా లేడీ లెజెండ్ అవార్డ్స్ ఇట్లా చేస్తుండే, నేను ఫేస్బుక్ లోనే మామూలుగా అప్లై చేయమని చెప్పారు. అప్లై చేశాను, వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇలా మీలా ఇలా కాల్ చేస్తే అప్లై చేయండి మేడం అంటే, ఆయన స్టోరీ అడిగారు, ఇది ఇది జరిగింది మాది అంటే తన స్టోరీ తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు సెలెక్టెడ్ కమిటీ ఉంటారంట వాళ్ళకి, అలా వాళ్ళు తను సత్యయ్య గారు నన్ను సెలెక్ట్ చేశారు అక్కడ లేడీ లెజెండ్ అవార్డులో కూడా. ఇంకొకటి ఏంటంటే నాకు జేడి లక్ష్మీనారాయణ గారికి చాలా ఫ్యాన్, నేను చాలా అంటే చాలా ఫ్యాన్. ఆయన గెస్ట్గా వస్తున్నారు అక్కడికి. సో నేను ఏమనుకుంటా అంటే, నేను జగనన్న కేసు అప్పుడు ఒకటే అనుకున్నాను, తన దగ్గర నుండి ఒకసారి చూస్తాను ఎప్పుడన్నా లైఫ్ లో అనుకునేదాన్ని నేను. అంత అలాంటి అంత ఫ్యాన్ ఉండేదాన్ని. అట్లా అలాంటి జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నా లైఫ్ స్టోరీకి నాకు అవార్డు ఇప్పించారు, నేను చాలా అప్పుడు హ్యాపీ. కంపెనీ పెట్టిన దానికంటే కూడా ఇంకిలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా వాళ్ళే స్టోరీ అన్ని తీసుకొని చాలా అవార్డ్స్ వచ్చాయి. తర్వాత ఇంకొక ఐమాన్ అచీవర్స్ అని ఫేస్బుక్ లో ఒక పేజ్ ఉంటుంది అన్నమాట, అందులో కూడా నన్ను వాళ్ళు తీసుకొని నా స్టోరీ, ఆ సక్సెస్ఫుల్ వాళ్ళందరూ ఉంటారు ఆ పేజ్ లో, మీరు చూడండి మేడం, అందులో మళ్ళీ నా స్టోరీ ఇచ్చారనమాట. ఐమాన్ అచీవర్స్ అని ఒక పేజ్ ఉంటుంది, అందులో కూడా చాలా మంది ఇలా జీరోల నుండి వచ్చిన వాళ్ళు, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. లేడీస్ సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్ని అందులో ఉన్నాయి, లేడీస్ ఉన్నాయి, జెంట్స్ ఉన్నాయి, అందరూ ఉన్నాయి అన్నమాట. ఈ రోజు మంచి స్టేజ్ లో ఉన్న వాళ్ళే అందరూ ఉన్నాయి అన్నమాట. సో అలా నాకు మా ఫ్రెండ్ ఒక అతను అలా తీసుకెళ్లి ఆ స్టోరీ కూడా ఇచ్చేసారు. అప్పటి నుండి ఇలాగే చాలా మంది అడగడం, అందరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం, నాకు హ్యాపీ మేడం. హ్యాపీ అంటే హ్యాపీ, కానీ ఎక్కడో ఒక లోపం ఉన్నది నాలో అనే ఫీలింగ్ అయితే ఇంకా పోవట్లేదు మేడం ఇప్పటికి. ఇంకా ఇప్పుడు పోవాలండి, ఇంతమంది శ్రోతలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, సక్సెస్ అయ్యారు, సక్సెస్ఫుల్ ఉమెన్ అంటున్నారు, ఇన్ని అవార్డులు వచ్చాయి, ఇంకా ఏ సంకోచం మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగిపోండి. పని కోసం దొరకలేదు అనుకున్న మీరు 10 మందికి పని ఇచ్చే స్థాయిలో మీరు ఉన్నారు, మీరు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం కల్పించిన మీకు, ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి, ఆర్జీ వాళ్ళకి అందరికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, విన్నారు కదండి, ఇంతవరకు సత్యకళ గారి స్టోరీ, తన సక్సెస్ కి కారణాలు, రహస్యాలు అన్ని చూసారు విన్నారు. క్షణికావేశంలో లవ్ లో ఫెయిల్ అయ్యాం, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని ఎంతో మంది చనిపోతారు. పేరెంట్స్ తిట్టారన్న చిన్న రీజన్ తో కూడా చాలా మంది చనిపోతుంటారు. అలాంటి వాళ్ళందరూ ఇలాంటి స్టోరీ వింటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనకి కష్టం అనేది జీవితంలో భగవంతుడి ఇచ్చిన పరీక్ష లాంటిది. ఆ పరీక్ష పాస్ అవ్వాలి, కానీ పరీక్షకు భయపడి పారిపోకూడదు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నారు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో, గౌరవింపబడతారో, అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి అని మనుధర్మంలో చెప్పబడింది. ఇక్కడ మన సత్యకళారెడ్డి గారు నిరూపించబడింది.
సో మీరు అనుకున్నది సాధించాలి అని అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎంత కష్టం వచ్చినా. శ్రీ అనే వ్యక్తి శ్రీ అమ్మగా జన్మనిస్తుంది, భార్యగా సేవలు చేస్తుంది, స్నేహితురాలిగా ధైర్యం చెబుతుంది, అక్కగా చెల్లిగా నీకు మరో అమ్మలా చూసుకుంటుంది. సో అలాంటి శ్రీ మనసు నొప్పించకుండా ఉంటే ఎన్నో ఎన్నో అద్భుతాలు సాధిస్తుంది శ్రీ. సో అలాంటి స్త్రీలకు మీకు చేతనైన సహాయం చేయండి విన్నవాళ్ళు. కష్టంలో ఉన్న స్త్రీకి మారల్ సపోర్ట్ ఇవ్వండి, కానీ వాళ్ళని దూరం చేయకండి. చేయొద్దు ఎప్పుడు కూడా మేడం. చాలా మంది నాలాంటి వాళ్ళు బయటకు చెప్పుకుంటే పరిపోతుందో ఏదో అని, అలా దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని వాళ్ళకి ఏం హెల్ప్ కావాలో చేస్తూ ఉండండి. రిటర్న్ మనకు ఎప్పుడు వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మేడం. మనం చేసిన సహాయం మనకు వెనక్కి వస్తుంది పక్క, నాకు అది నమ్ముతాను నేను నా విషయంలో అయితే. నిజంగా ఈరోజు జాతీయ మహిళా దినోత్సవము, మీలాంటి ఒక గ్రేట్ లేడీని శ్రోతలకు పరిచయం చేసినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి ధైర్యం కోసం మీరు ఇచ్చే సలహా, మనోధైర్యంతో ముందుకెళ్లారు కాబట్టి ధైర్యం ఎలా ఉండాలంటే, ఎలా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు చెప్పండి. ఒక్కటే మాట మేడం, నేనేమంటానంటే మంచితనంతోనే ఫస్ట్ రిక్వెస్ట్ చేద్దాం, మంచితనంతోనే వెళ్దాం, ఫస్ట్ మంచితనాన్నే మనం వెతుక్కుందాం. అది కాదు కూడదు అని మనల్ని కావాలని ఇన్సిస్ట్ చేసి ఇంకా మనల్ని భయపెడదాము, ఇంకేదన్నా చేద్దాము అనే వాళ్ళకి వెంటనే రివర్స్ అవ్వండి. నేను అయ్యే సక్సెస్ అదే మేడం. నేను సీరియస్ గా ఫస్ట్ 90% నేను ఓపికగానే సమాధానం చెప్తాను. నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ఇచ్చేదానికైనా చేసేదానికైనా దేనికైనా సరే రిక్వెస్ట్ చేస్తాను. అది కాదు అని మేము అది మేము ఇది చేస్తాం, మిమ్మల్ని అచ్చేస్తాం ఇచ్చేస్తామని బెదిరించే వాళ్ళకి రివర్స్ అవ్వండి. ప్రాబ్లం ఏం లేదు, నేను ఒప్పుకుంటాను అది. ఎందుకంటే మనం అన్యాయం చేయట్లేదు, మనం టైం తీసుకుంటాం, మనం ఇస్తాము, మనం ఎవరిని కూడా ఏమి బాధ పెట్టొద్దు అనేది నా ఉద్దేశం. కానీ కాదు మనం భయపడుతున్నాం కదా అని వాళ్ళు బెదిరిస్తున్నారు చూసారా, వాళ్ళకి రివర్స్ అవ్వండి. అది నేను చెప్తాను మేడం, మీరు నన్ను తప్పన్నా సరే కానీ నేను అదొకటే అనుకుంటాను. మంచితో సాధించలేనప్పుడు భయపెట్టే వాళ్ళకి మాత్రం మనమే భయపెట్టాలి, రివర్స్ అవ్వాలి. భయపెట్టాలి రివర్స్ తప్పదు మేడం. మనం బ్రతకాలంటే ఇంకొకరు మనల్ని బెదిరిస్తున్నప్పుడు మనం భయపడతాం. మనం వాళ్ళ దగ్గర మనది తప్పున్నది, ఓకే నేను ఇప్పుడు ఇచ్చేది ఉంది నేను ఒప్పుకుంటాను, అది అందరి ముందు ఒప్పుకుంటాను. కానీ కాదు నేను పరువు తీస్తా లేకపోతే నేను నచ్చేస్తా లేకపోతే ఇచ్చేస్తాను. చాలా మంది బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు పరువు కోసం మనం ఎంత భయపడతామో దాన్ని వీక్నెస్ గా తీసుకొని వాళ్ళు అందరినీ ఇలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. అలాంటి వాళ్ళకి రివర్స్ అవ్వండి, ఆ పరువు కోసం కొంచెం పక్కన పెట్టండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎదుటి వాళ్ళు ఎంత బాధ పెడుతున్నాము, వాళ్ళ అవకాశాన్ని మనం ఎంత ఇదిగా వాడుకుంటున్నాం అనేది ఆ బెదిరించే వాళ్ళకి వాళ్ళకి అర్థం కావాలి అని నేను ఇలా మాట్లాడతాను మేడం. సారీ ఏమనుకోవద్దు మీరు అందరూ, కాకపోతే నేను చాలా ఫేస్ చేశాను అలాంటి అన్ని. అదే అనుభవంతో మీరు చెప్తున్నారు కాబట్టి వాటిని పాటించాలి. మరి ఎస్ఎస్ శ్రీ ఫుడ్స్ లో ఏమేమి ఉంటాయండి? ఎస్ఎస్ శ్రీ ఫుడ్స్ లో హైదరాబాద్ ఫేమస్ ఉస్మానియా బిస్కెట్ అండి, అది మెయిన్ నా ప్రోడక్ట్ మెయిన్ అదే అండి. అది చాలా నా కంపెనీలో ఒకటే ప్రోడక్ట్ చేస్తాను, కాకపోతే ఆర్డర్స్ డిపెండ్ ఆన్ ఆర్డర్ మీద బేకరీ ఫుడ్ ఏమేమి అయితే ఉంటుందో, బన్స్ బిస్కెట్స్ అలా అన్నీ ఉంటాయి కదా వెరైటీస్, డిపెండ్ ఆన్ ఆర్డర్ మీద అవి చేసేస్తాను మేడం. నేను ఓన్లీ ఎస్ఎస్ రిఫర్స్ హైదరాబాద్ ఫేమస్ టీ బిస్కెట్ ఉంటుంది కదా ఉస్మానియా, అదొక్కటే నాకు డైలీ 100 to 200 కార్టన్స్ చేయించగలుగుతాను. అది ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. ప్లాక్ ప్రొడక్ట్ నా కంపెనీ నుండి ఇప్పుడు బయటికి వెళ్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సమయం అయింది, సైన్ ఆఫ్ చెప్పేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి నమస్తే. నమస్తే అండి, ఆల్ ఆఫ్ యూ బాయ్ అండి. మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ఆర్జే శ్రీదేవి, బాయ్, టేక్ కేర్.